వెల్కమ్ బ్యాక్ చూస్తున్నాం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రతినిధులపైన విచక్షణ రహితంగా దాడికి తెగబడ్డారు ఇవాల ఎంపీ అవినాష్ రెడ్డి విచారణకు హాజరు కావాలి సిబిఐ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఇవాల విచారణకు హాజరవుతారని అందరూ భావించారు సో ఈ ప్రక్రియలోనే ఆయన మూమెంట్ సంబంధించిన విషయాన్ని కూడా కవర్ చేసేందుకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రతినిధులు ఫాలో ఉదయం నుంచి కూడా ఫాలో అవుతున్నారు ఈ ప్రక్రియలోనే అవినాష్ రెడ్డి సిబిఐ విచారణకు వెళ్తారా లేకపోతే మరో చోటుకు వెళ్తారా అనేటువంటి విషయంలో స్పష్టంగా దాన్ని కవర్ చేసేటువంటి ప్రక్రియ కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చేసింది ఆ ప్రక్రియలోనే మన క్రైమ్ ప్రతినిధి శశి అలానే వీడియో జర్నలిస్ట్ తో పాటుగా మన బృందం వెహికల్లో మూవ్ అవుతున్నటువంటి సమయంలో తొలి నుంచి కూడా అనేక ఆటంకాలు సృష్టించారు బెదిరింపులకు దిగారు అయినప్పటికీ కూడా మూమెంట్ తెలుసుకునేటువంటి ప్రక్రియ చేసింది అయితే చాలా విచక్షణ రహితంగా కొంత దూరం మూవ్ అయిన తర్వాత కూడా దాడికి తెగబడినటువంటి పరిస్థితి కాన్వాయ్లో ముందు వెళ్తున్నటువంటి కొంతమంది వెనక నుంచి వచ్చినటువంటి కొంతమంది రౌడీ మోకలు వెహికల్ని అడ్డుకోవడమే కాకుండా సో అక్కడ విషయాన్ని కూడా తెలియజేశారు కేవలం కవర్ చేస్తున్నామని చెప్తే అవేమీ కూడా వినిపించుకోకుండా శశి పైన దాడి చేశారు ఆయనకి గాయాలు కూడా అయిన పరిస్థితి కెమెరాను కూడా లాక్కున్నారు కెమెరాను ధ్వంసం చేశారు వెహికల్ పైన దాడి చేశారు వెహికల్ను కూడా దాడి చేశారు ఇవాళ అవినాష్ రెడ్డి సంబంధించినటువంటి మూమెంట్ను తెలుసుకోవడం ఏమైనా నేరమా ఇలా హైదరాబాద్ మహానగరంలో అనేక వాహనాలు రాకపోకలు సాగించేటువంటి రోడ్లలో ఒక వెహికల్ని అడ్డుకోవడమే కాకుండా అది కూడా మీడియా తన విధి నిర్వహణలో వెళ్తున్నటువంటి మీడియా వెహికల్ని అడ్డుకోవడమే కాకుండా దాడికి తెగబడ్డారు రౌడీ మోకలు కూడా సో వెంట వెళ్తున్నటువంటి వారి వాహనాల్లో నుంచి కాన్వాయ్లో వెళ్తున్నటువంటి వెహికల్ని అడ్డుకుని ఈ ప్రక్రియకు కూడా తెగబడినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం సో ఇదే అంశానికి సంబంధించి కూడా ఏపీయూడబ్ల్యూజే ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు ఐవి సుబ్బారావు కూడా మనతో పాటు లైవ్లో ఉన్నారు సుబ్బారావు గారు నమస్కారం ఇవాళ అవినాష్ రెడ్డి కేసు విచారణకు సంబంధించినటువంటి విషయాలను కవర్ చేస్తున్నటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రతినిధుల పైన దాడికి తెగబడ్డారు వెహికల్ ను కూడా ధ్వంసం చేశారు ఎలా చూస్తున్నారు ఇది అత్యంత దారుణమైన సంఘటన దీనికి పూర్తిగా సదరు అవినాష్ రెడ్డి పార్లమెంట్ సభ్యుడు అవినాష్ రెడ్డి బాధ్యత వహించాలి అవినాష్ రెడ్డికి సంబంధం లేకుండా అవినాష్ రెడ్డికి తెలియకుండా అవినాష్ రెడ్డి పక్కన ఉన్న తన అనుచర గోండాలు ఒక మీడియా సంస్థ మీద అది ఏబిఎన్ కావచ్చు ఏబిఎన్ తో పాటు హెచ్ఎంటీవీ వాళ్ళ మీద కూడా దాడి జరిగిందని తెలుస్తున్నాయి వాళ్ళ వాహనాలని ధ్వంసం చేయటం వాళ్ళని మీద దాడి చేయటం కెమెరాలు ధ్వంసం చేయటం అనేది తీవ్రంగా పరిగణించాల్సిన అంశం ఈ విషయంలో అక్కడ తెలంగాణ రాష్ట్ర యూనియన్ మేము కలిసి కూడా అవినాష్ రెడ్డి మీద చర్య తీసుకునే వరకు ఈ ఏబిఎన్ అలాగే ఇతర సంస్థల జర్నలిస్టులు వీడియో జర్నలిస్టులకి అండగా నిలవటానికి సిద్ధంగా ఉన్నాం ఇది అంటే సుబ్బారావు గారు అసలు ఈ దాడిని ఎట్లా చూస్తారు ఇప్పుడు ఇక్కడ కేవలం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కావచ్చు మీడియా ప్రతినిధులు సిబిఐ విచారణకు సంబంధించినటువంటి అప్డేట్స్ అందిస్తున్నారు తప్ప మరొకటి కాదు సో అలాంటి నేపథ్యంలో ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో మీడియా పనిచేయాల్సి ఉంటుంది కానీ ఇవాళ ఈ రకంగా ఆడుకుని రౌడీ మోకల ద్వారా దాడులకు తెగబడితే అసలు మీడియా స్వేచ్ఛకి ఏమవుతుంది సో మీడియా ఈ వార్తలను కవర్ చేయకూడదు అనేటువంటి దురుద్దేశంతో ఇలాంటి దాడి చేస్తున్నారా లేకపోతే వారికి ఉన్నటువంటి అక్కసా లేకపోతే అక్కడ సిబిఐ విచారణను డైవర్ట్ చేసేదానికి ఇలాంటి ప్రక్రియకు తెగబడ్డారనుకోవచ్చా ఇప్పుడు పూర్తిగా ఇంకా పూర్తి సమాచారం రాలేదు కానీ అతను సిబిఐ విచారణకి వెళ్ళాలి సిబిఐ విచారణకి వెళ్లకుండా ఎటన్నా వెళ్తున్నా కూడా దాన్ని తెలియజేయడానికి తెలియజేయాల్సిన బాధ్యత మీడియాకు ఉంది ఆయన సిబిఐ విచారణకు వస్తున్నాడా రాకుండా నిన్నట్లాగే అడగని వెళ్తున్నారా ఆయన ఇటు ఆయన మూమెంట్ ఏందని తెలియజేయటంలో మీడియా పాత్ర తప్పు లేదు దాని నుంచి డైవర్ట్ ఆయన ఫస్ట్ ఆయన డైవర్ట్ కావటానికి ఒక ఎత్తుగడలో భాగంగా అతను ఎవరు సలహా ఇచ్చారో కానీ ఒక ఎత్తుగడలో భాగంగా తనను సిబిఐ విచారణకి వెళ్లకుండా తప్పుకునే ప్రయత్నంలో తనని విషయాలను బయట పెడుతున్నారనే ఒక కుట్రలో ఒక కుట్రతోటి మీరు అన్నట్టు ఒకవేళ ఆ ఇష్యూని డైవర్ట్ ఆ ఇష్యూని ఒకవేళ మన మీద దాడి చేసినంత మాత్రాన సిబిఐ ఇష్యూని డైవర్ట్ కావడానికి సంబంధం లేదు సిబిఐ వాళ్ళు వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించాల్సిందే మీడియా మీద దాడి జరిగాడు పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగింది దాంట్లో అవినాష్ రెడ్డి ఏంటి అవినాష్ రెడ్డి మనుషుల పాత్ర ఏంటి అవినాష్ రెడ్డి వెనక ఎవరన్నా ఉండి ప్రోత్సాహం చేస్తున్నారనేది ఒక ఎత్తు కానీ సిబిఐ మాత్రం ఈ సంఘటన పోల్చుకొని తాను చేయాల్సిన పనిని డైవర్ట్ చేయకూడదు ఆ పని సిబిఐ చేయాల్సిన పని సిబిఐ చేయాల్సిందే మీడియా చేయాల్సిన పని మీడియా చేయాల్సిందే
బాధ్యతగా తను తాను తాను వెళ్ళి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత అవినాష్ రెడ్డికి ఉంది. అవినాష్ రెడ్డి ఒక సాధారణ వ్యక్తి కదా, ఒక ప్రజాప్రతినిధి. ఈ రెండు రాష్ట్రాల్లో తీవ్రమైన ఒక కుట్ర కేసులో ఆయన ప్రధాన నిర్దాయిగా ముద్దాయిగా సిబిఐ పేర్కొని వార్తల్లో ఉన్న వ్యక్తి. అతని ప్రతి అడుగు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మీడియాకు ఉంది. ఆ బాధ్యత ప్రోత్సహిస్తుంటే ఏదో దురుద్దేశంతో అతను ఏ కుట్రతో చేసినా ఏ ఉద్దేశం చేసినా ఇది తప్పు తప్పు, ఆ తప్పులకి ఆయన బాధ్యత వహించాలి, ఆయన పోషించే పార్టీ బాధ్యత వహించాలి, ఆయన అనుకున్న వాళ్ళు కూడా దానికి బాధ్యత వహించి ఈ దీనికి క్షమాపణ చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జర్నలిస్టుల కేసును నమోదు చేసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, సుబ్బారావు గారు, అంటే ఈ దాడిని ఫైనల్ గా చెప్పండి. సో మీడియా యూనియన్ నాయకులుగా, అంటే మీడియా పైన జరిగేటువంటి దాడులు కావచ్చు, జర్నలిస్టుల పైన దాడి జరిగేటువంటి దాడులను కూడా అనునిత్యం ఖండిస్తూ వారికి అండగా ఉండేటువంటి మీలాంటి యూనియన్ నాయకులు కూడా చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చేస్తున్నది, మీడియా చేస్తున్నటువంటిది కేవలం వార్తలు కవర్ చేస్తుంది, జరుగుతున్నటువంటి పరిణామాలను అప్డేట్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇలాంటి ఎట్లా పునరావృతం కాకుండా అంటే పాలకులు ముందు వాళ్ళు వాళ్ళ విధులు వాళ్ళు చేస్తున్న చర్యల్లో నుంచి ఎనికి తగ్గాలి. వాళ్ళు ఎనికి తగ్గే విధంగా ప్రజాస్వామికవాదులు, మీడియా స్వేచ్ఛ కోరుకునే వాళ్ళందరూ ఐక్యంగా జర్నలిస్టులకి మీడియా సంస్థలకు మద్దతుగా నిలవాలి. ఈ రాష్ట్రంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ లో నిన్న కాక మొన్న ఒక చిన్న పోస్ట్ మీద మా జర్నలిస్టులు ఇద్దరినే ఏసీఐడి వాళ్ళు పట్టకపోయారు. వాళ్ళని మేము ఎంతో కష్టపడి మాది తప్పు కాదని నిరూపించుకొని సాయంత్రానికి బయటికి తీసుకొచ్చుకునేసరికి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో చిన్న పోస్టులు దాడి చిన్న పోస్టును ఫార్వర్డ్ చేసినందుకు సృష్టించిన వాళ్ళని వదిలేసి ఫార్వర్డ్ చేశారు నెపంతో జర్నలిస్టుని. ఈ రోజు అక్కడ రాజధాని ఏరియాలో తిరుగుతున్న ఒక ప్రభుత్వ సలహాదారులు మీడియా వాళ్ళ ఇళ్ల స్థలాలు అడిగితే ఆయన చేసిన కామెంటు సభ్య సమాజానికి సభ్యతగా లేదు. అందువల్ల ఒక కుట్ర ఫలితంగా కేంద్ర రాష్ట్రంలో ఉన్న పాలకులు మీడియాను, మీడియా సంస్థలను, అందులో పనిచేసే జర్నలిస్టులను టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళకు అనుకూల వ్యతిరేక జర్నలిస్టులు అని ఈ చేస్తున్నప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రతిగా స్వేచ్ఛ మీడియా స్వేచ్ఛ కోసం నిలబడుతున్న సంస్థలను, అందులో పనిచేసే జర్నలిస్టులను, వీడియో జర్నలిస్టులను కాపాడేందుకు ప్రజాస్వామికవాదులు, మీడియా స్వేచ్ఛ కోరుకునే ప్రజాప్రతినిధి సంస్థలు ప్రజలందరూ అండగా నిలవాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరినీ ఐక్యం చేసేందుకే మేము రాష్ట్రంలో ఆడాడ సెమినార్లు ఏర్పాటు చేస్తున్నాం. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సెమినార్లు పెడుతున్నాం. అలాంటి సెమినార్లకు కూడా అందరూ సహకరించి ముందుకు వచ్చి వీళ్ళని కంట్రోల్ చేయాలంటే ప్రజలు లేకపోతే ప్రజాస్వామికవాదుల అండతోటి జర్నలిస్ట్ రంగాలు ముందుకెళ్లి కంట్రోల్ చేయటం తప్ప మరో మార్గం లేదు. రైట్, థ్యాంక్ యూ సుబ్బారావు గారు.